డీటెయల్స్ చూద్దాం. వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం సరైన స్పష్టత ఇవ్వడం లేదని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు డిమాండ్ చేసినా కేంద్రం స్పందించడం లేదని దుయ్యబట్టారు. చివరి ప్రయత్నంగా ఆదివారం ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తామని ప్రకటించారు. అవకాశం ఉంటే ప్రధాని మోదీని కూడా కలుస్తామని తెలియజేశారు. సాగు చట్టాలపై కేంద్రం క్షమాపణ చెప్తే సరిపోదన్నారు. రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇలా దేశ రైతాంగానికి మొత్తం చాలా పెద్ద సేఫ్టీ వచ్చినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు. ఒక రిలీఫ్ కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. అదే సందర్భంలో ప్రధానమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతు ఉద్యమాల దరిమిల వేల వేల కేసులు, ఈవెన్ దేశద్రోహం లాంటి కేసులు కూడా పెట్టడం జరిగింది. బట్టిగా మీరు ఏదో సారి చెప్పి చేతులు దులుపుకుంటే కాదు. రైతుల మీద పెట్టినటువంటి మొత్తం కేసులు ఒక నిమిషం లోపల వెంటనే ఎత్తివేయాలి. రైతుల మీదనే కాదు, దిశ అనే ఒక అమ్మాయి, కర్ణాటక రాష్ట్రం బెంగళూరు చెందిన అమ్మాయి, సంఘీభావంగా ఒక ట్వీట్ చేస్తే కూడా ఆ అమ్మాయి మీద కూడా చాలా ఎత్తున పెద్ద ఎత్తున దేశద్రోహం కేసు కూడా పెట్టినారు, ఇబ్బందులు కూడా కలిగించినారు. అట్లా ఇంకా అనేక మంది మీద పెట్టినారు. కాబట్టి ఇట్లాంటి కేసులన్నీ తక్షణమే ఎత్తివేయాలి. ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా రైతులను వేధించడం కానీ ఆ కేసులు కొనసాగించడంలో కానీ అర్థం ఉండదు. కాబట్టి వెంటనే వి డిమాండ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు ప్లీజ్ విత్డ్రా ఆల్ ద కేసెస్ విచ్ ఆర్ ఫైల్డ్ అగెన్స్ట్ ద ఫార్మర్స్ డ్యూరింగ్ ద అజిటేషన్. అది ధర్మంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది. రెండవది కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొట్టమొదట సంఘీభావంగా ఇంత గొప్ప అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి సందర్భంలో ఒక దుఃఖకరమైనటువంటి అంశం ఏంటంటే చాలా దుర్మార్గంగా కేంద్రం వ్యవహరించడం. దాదాపుగా 700 నుంచి 750 మంది రైతులు ఆత్మార్పణం చేసినారు, చనిపోయినారు ఈ పోరాటంలో భాగంగా. కొందరు గుండె జబ్బులు వచ్చి, కొందరు ఇంకోటి వచ్చి ఆ పోరాటంలో పాల్గొంటూ చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు ఎక్కువ ఆవేశపడి